సార్ నేను అడిగి నిన్ను అడిగిన మనం పోల్స్ చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ను ఎక్కడ చూడొచ్చు ఎక్కడ చూస్తాం ఫామ్ హౌస్లో అసెంబ్లీలో జైల్లో చూడాలని ఉంది జైలు జైల్లో చాలామందికి కానీ ఇది సాధ్యమైందో లేదో తెలియదు ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల పైసలు ఉన్నాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఇగో నా దగ్గర యాభై వేల కోట్లు ఇస్తా నన్ను వదిలిపెట్టు అంటే పైసలు కాశపడైనా ఏమో అంత రాజకీయ నాయకులే కదా ఏముంటుంది సో జైల్లో ఉండాలి యాక్చువల్గా మరి ఉంటాడా సరే నమ్మకం లేదు జైల్లో లేదన్న వాళ్ళకి ఫామ్ హౌస్ గుర్తొస్తుంది ఫామ్ హౌస్ మీద క్లిక్ చేస్తున్నారు సో జైల్లోనేమో యాభై నాలుగు శాతం మంది నమ్ము నమ్ముతున్నారు ముప్పై రెండు శాతం ఫామ్ హౌస్ అంటున్నారు ఆల్మోస్ట్ యాభై నాలుగు ముప్పై ఎంత యాభై నాలుగు ఎయిటీ సిక్స్ పర్సెంట్ దగ్గర దగ్గర తొంభై శాతం కేసీఆర్ ఈడనో ఆడనో ఉంటాడు అంటున్నారు అసెంబ్లీలో ఉంటాడా అంటే పద్నాలుగు శాతం మంది చెప్తున్నారు ఈ సర్వేనేమో ఇట్లా తగలబడ్డాయి వాడో సర్వే వీడో సర్వే మళ్ళీ కేసీఆర్కి గెలుస్తాడా కేసీఆర్ ఓపెన్ కనబడతా ఉంటే పెట్రోల్ ధరలు తగ్గించిన మహారాష్ట్ర తెలంగాణలో కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారా అవును తొంభై ఆరు శాతం మంది చెప్తా ఉన్నారు అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి కేంద్రం తగ్గించింది తక్కువే ఎవరు కాదంటలేదు దాన్ని క్వశ్చన్ చేయాల్సిందే చేసి తీరాల్సిందే కానీ రాష్ట్రాలు మీరు పెంచుకుంటూ పోతున్నారు కదా సరే మీ మీ వల్ల కాదు మీ మీరు మిమ్మల్ని ప్రజలు చూసుకుంటారు సో మా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యాటిని మేము తగ్గిస్తున్నామని ఎన్నో రాష్ట్రాలు తగ్గించినాయి కానీ మనసారు మాత్రం తగ్గేయలే ఎస్ అని నైంటీ సిక్స్ పర్సెంట్ పబ్లిక్ చెప్తా ఉన్నారు కుటుంబం కాదు ప్రజలు ముఖ్యం అనుకునే లీడర్ ఎవరు కుటుంబం కాదు ప్రజలే ముఖ్యం అనుకునే లీడర్ ఎవరు పదిహేడు పదిహేడు వేల మందిలో కేసీఆర్ఏ అనుకుంటున్నా ఏడు శాతం అయినట్ట నా ఓటుకు వాల్యూ లేకుండా అయిపోయింది కుటుంబం కాదు ప్రజలు ముఖ్యం అనుకునే లీడర్ కేసీఆర్కి కుటుంబమే కావాలి ఏడు శాతం మంది ప్రజల కేసీఆర్ బతుకు పదిహేడు వేల మంది ఓట్లు ఇదిరా బాబు సర్వే అంటే ఇది పబ్లిక్ సర్వే ఇది ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కరోనా అని ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా ఫోన్లు వచ్చినాయి వాళ్ళు కూడా మొబైల్ పిల్లలు ఆడ చదువుకోగానే పక్కనేస్తే అదే యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఏడు శాతం మంది కేసీఆర్కి ఓట్లు వేసారు రేవంత్ రెడ్డి ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సంజయ్ ఇరవై తొమ్మిది ఆర్ఎస్పి పదిహేను శాతం సో కేసీఆర్కి అయితే ఏడు శాతం ఓట్లు వచ్చినాయి అప్పుల్లో తెలంగాణ కానీ జీతాలు లేవు ఏం జరుగుతుంది అవినీతి అప్పులు జాలతలేవా మాకు తెలియదా అవినీతి అవినీతి అని దగ్గర దగ్గర పదిహేడు వేల మందిలో ఏంది రాదు ఎనభై ఐదు శాతం మంది అవినీతి జరుగుతున్నది అని అంటున్నారు ఇంకేం చేయగలొచ్చాడా కేసీఆర్ మీరు చూడండి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉండబోతున్నది ప్రతిపక్ష హోదా కూడా కేసీఆర్కి దక్కే అవకాశాలు లేవు అప్పు చాలడం లేదు అని పదకొండు శాతం మాకు తెలియదని నాలుగు శాతం ఈ నాలుగు శాతం అంటోలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు అంటారు మాకు తెలియదు అని నమ్మకం లేదు వాళ్ళకి కేసీఆర్ సమీక్షలతో రైతులకు చాలా ఉపయోగమా పైసా ఉపయోగం లేదట ఏముంది ఉపయోగం పైసలు రిలీజ్ చేస్తే ఉపయోగం ఉంటుంది బడ్జెట్ని అలకేట్ చేయండి ఏం ఉపయోగం ఉంటుంది ఇరవై వేల మంది ఓట్లేసారు ఇరవై వేల మందిలో పైసా ఉపయోగం లేదని చెప్తున్నారు ఎనభై ఐదు శాతం మంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణలో తాజా ఆరా సర్వే ఫేక్ అంటున్నారు మీ అభిప్రాయం ఏంది ఫేక్ సర్వేనే ఫేక్ కాదు ఫేక్ డెబ్బై ఏడు శాతం మంది చెప్తున్నారు ఫేక్ అని పదిహేడు వేల మంది ఓట్లు ఇంకేముంది ఈ సర్వేలు ఓట్లు ఓట్లు అయిపోయి ఓట్లు అయిపోయిన తర్వాత వచ్చే సర్వేలే అటు ఇటు అవుతున్నాయి ఇంకా సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు సర్వేలు అంటే అది ఎవరు నమ్ముతాడండి